అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము అతిశయించుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గలతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమవునుగాక, దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. ఉదయకాల వేళ అనుదిన అనుదేశ కార్యక్రమంలో ఇలాగ మనం అనుదినము ఆయన సన్నిధిలో కలిసి దేవుని స్తుతించటానికి, గణపరచటానికి, మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించేవంటి ఈ కృపను బట్టి ఎంతగానో మనం స్తుతిస్తుంటున్నాం. ఆయన ఉదయకాల వేళలో కూడా గ్రంథులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందు నువ్వు అతిశయించుట నాకు దూరమవునుగాక అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే అతిశయించుట అనగా గొప్పగా చెప్పుకొనుట. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు సిలువయందు అతిశయిస్తుంటున్నాడు. వాస్తవానికి సిలువ అనేది ఆ దినాలలో నేరస్తులకు విధించే శిక్షలో ఒక భాగంగా ఉంది. అటువంటి సిలువను గురించి పౌలు అతిశయిస్తుంటున్నాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు సిలువయందు అతిశయించేవారుగా ఉండాలి. ఎందుకనగా యేసుక్రీస్తు సిలువ ద్వారా లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము. ఉదయకాల వేళలో మనం గమనించినట్లయితే ఇక్కడ లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పేసి చూస్తున్నాం. పౌలు ఒకప్పుడు లోకస్థునిగా జీవించాడు. అతడు ఒక దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ప్రభువును తన కృపచేత పట్టుకున్నప్పుడు అతడు ఇంకా పాత జీవితములో కొనసాగలేదు. పాత జీవితము అయిన దూషణను, హింసను విడిచిపెట్టాడు. అతడు తన వెనుకున్నవన్నీ మరిచాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా అతడు రక్షింపబడిన తర్వాత తనలో ఉన్న లోకపు జీవితాన్ని అతడు సిలువ వేశాడు. లోకములో ఉన్న ఆ జీవితాన్ని, లోకపు జీవితాన్ని అతడు సిలువ వేశాడు. కాబట్టి అతడు యేసుక్రీస్తు సిలువయందు అతిశయిస్తుంటున్నాడు. మన పాత జీవితాన్ని తొలగించేది యేసుక్రీస్తు సిలువ మాత్రమే. కాబట్టి దాని యందు మనము అతిశయించేవారిగా ఉండాలి. రెండవదిగా గమనిస్తే గలతులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాము అని చెప్పేసి చూస్తున్నాం. ఉదయకాల వేళలో మనం గమనించినట్లయితే, ఒకటి, యేసుక్రీస్తు సిలువ ద్వారా లోకమునకు
సిలువ వేయబడి ఉన్నాడు. రెండు, యేసుక్రీస్తు సిలువ ద్వారా మనకు విలువైన జీవితం లభించింది. ఆయన రక్తం కార్చకపోతే, ఆయన భూలోకానికి రాకపోతే, ఆయన మన కొరకు రక్తం చిందించకపోతే, ఆ సిలువలో వెళ్ళలేకపోయినట్లయితే, ఆయన ప్రాణము పెట్టకపోయినట్లయితే మనకు రక్షణ లేదు, విడుదల లేదు, విమోచన లేదు. మనకు విలువైన జీవితాన్ని అనుగ్రహించిన ఆ దేవునికి మనం స్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. పౌలు తన యొక్క మాటల్లో ఈ విధంగా చెప్పాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందులి విశ్వాసముంచుట వలన జీవించుచున్నాను అని చెప్పేసి చూస్తున్నాను. ప్రతి విశ్వాసి కూడా పౌలు వలె మనము అలా చెప్పడానికి ధైర్యం కలిగిన వారముగా ఉండాలి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందులి విశ్వాసముంచుట ద్వారానే నేను అతిశయించుతున్నాను, నేను జీవిస్తూ ఉన్నాను. ఆయనే నన్ను బ్రతికించాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు, ఆయనే నన్ను మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. పౌలు యొక్క ప్రస్తుత జీవితం కొరకు, తన కొరకు అప్పగించుకున్న లేక తన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా లభించిందని ఆయన సంతోషిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. పూర్వం అతడు ఒక దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, ఆనకిరుగుడుగా ఉంటున్నాడు, అనేక ఇబ్బందులు కలిగించేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు అందరూ అతన్ని చూసి భయపడ్డారు, కొందరు అసహించుకున్నారు. కానీ యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత అతని జీవితానికి ఒక విలువ వచ్చింది, విలువ వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఇప్పుడు అతడు సంఘ స్థాపకుడయ్యాడు, ఎన్నో పత్రికలు వ్రాసిన రచయిత అయ్యాడు. అతని జీవితానికి ఒక విలువ వచ్చింది. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలకు విలువ వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు సిలువ యందు మనము అతిశయించే వారముగా మనం ఉండాలి. మూడవదిగా గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి చూస్తుంటున్నాం. నశించిపోయే వారికి వెరితనంగా ఉంది, మాటలు వెరితనంగా ఉన్నాయి వాళ్ళకు. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కలిగిన మాటలు, విలువైనటువంటి మాటలు, అమూల్యమైనటువంటి మాటలు, పరిశుద్ధమైన మాటలు. అందుకే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యమును మనకు వ్రాయించిచ్చాడు. ఆ మాటలను మనము హృదయాల్లో భద్రపరుచుకోవాలి, చక్కగా చదువుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలకు విలువ వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు సిలువ యందు మనము అతిశయించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు సిలువ ద్వారా దేవుని శక్తి బయలుపరచబడుతుంది. యేసుక్రీస్తు యొక్క సిలువ లోకంలో ఉన్నవారికి వెరితనము వలె కనపడుతుంది. కానీ ఇందులో దేవుని శక్తి బయలుపరచబడుతుంది. సిలువ వేయబడిన యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన అనేక మంది జీవితాలను మారుస్తుంది. ఎంతోమంది త్రాగుబోతులు, ఎంతోమంది లోకంలో ఉన్నటువంటి వాటి వైపుకు తిరుగుతూ
జీవిస్తున్న వారి జీవితాలు మారుతూ ఉన్నాయి, మార్చుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు. అది వాస్తవం, వాస్తవం. రానయ్యున్నాడు కూడా, రానయ్యున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ జామున వస్తాడో తెలియదు, కానీ తప్పకుండా వస్తాడు. అనేక మంది జీవితాలను మారుస్తూ ఉంది ఆయన వాక్యం. అది కేవలము దేవుని శక్తి మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు శిలువ యందు మనము అతిశయించే వారిగా ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తు శిలువ ద్వారా లోకము నాకు శిలువ వేయబడి ఉన్నాం. రెండు, యేసుక్రీస్తు శిలువ ద్వారా విలువైన జీవితము లభించింది. మూడవదిగా గమనిస్తే, యేసుక్రీస్తు శిలువ ద్వారా దేవుని శక్తి బయలుపరచబడింది. అందును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నువ్వెంతైన నమ్మదగిన దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ గుణాతిశయాలను తలపోసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. క్రీస్తు ద్వారానే మాకు నాయన శక్తి, మీ మాటల్లో ఉన్న శక్తిని మాకు దయచేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళ అనుదిన అరుణోదయస్తుతి కార్యక్రమంలో చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.